ఎక్కడైనా రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పుడు మేము అభివృద్ధి చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీవితాలు బాగు చేస్తాం అన్నారు. కానీ ఎక్కడ కూడా ఈటల రాజేంద్ర గారు ఆత్మగౌరవం ఒక పేరు తప్ప మిగతా ఏది తీసుకుపోలేదు. అంటే ఇక్కడ సెంటిమెంట్ రగల్చి గెలిచారా ఈటల రాజేంద్ర గారు? సెంటిమెంట్ కాదండి, ఉన్న విషయాన్ని ప్రజలకి చెప్పినారు. వాస్తవంగా కేసీఆర్ గారి నియంత పాలన ఎంత దారుణంగా ఉన్నదనేది ఇవాళ ఈ ఏడేండ్ల కాలంలో ప్రజలు చూసారు. ఇవాళ చాలా పథకాలు తీసుకొచ్చారు, ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేనటువంటి పరిస్థితి. అది డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాలు కావచ్చు, అదే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, అట్లా చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. కానీ ఈ ఎలక్షన్లో మీకు గెలుపు సూత్రం ఏంటి? గెలుపు దానికైతే ఉంటుంది కదా, బౌండరీ లైన్ ఒకటి ఉంటుంది, ఈ గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఇక్కడ హుజురాబాద్లో గెలవడం అయితే మెయిన్గా కేసీఆర్ నియంత పాలనను అంతం చేయాలి, వాళ్ళ కుటుంబ పాలన, గడిల పాలన ఒంటెద్దు పోకడ పోతున్నాడు, అహంకారంతో పోతున్నాడు. నీతి నిజాయితీ అనేది లేకుండా మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఈ పాలన కొనసాగుతుంది. కాబట్టి కేసీఆర్ పాలనను, కేసీఆర్ నియంత పోకడాలను, అహంకారాన్ని దించాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ అహంకారాన్ని దెబ్బతీసే ఎన్నికే ఈ ఎన్నిక అని నేను భావిస్తాను. కానీ ఆత్మగౌరవం అనేది మాత్రం ప్రధానమైన సూత్రం కాదంటారు? అంటే ఆత్మగౌరవాన్ని కాపాడడంలోనే కదా, ఆత్మగౌరవం అనేది కాపాడడం కోసమే కేసీఆర్ నియంత పాలనకు ఒక చెక్ కదా, కాబట్టి దానికి చెక్ పెట్టాలంటే ఆత్మగౌరవాన్ని కాపాడడమే కదా. ఈటల రాజేందర్ ఒక ప్రజానాయకుడు కదా, ప్రజల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడ్డటువంటి వ్యక్తిని, అంటే తెలంగాణ రావాలని ఆ ఉద్యమంలో ముందున్నటువంటి వ్యక్తి, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తులలో ఎవరన్నా ఉన్నారా ఆ ప్రభుత్వంలో అంటే ఈటల రాజేందర్ ఒక్కడే కనబడతాడు. మరి అట్లాంటి నాయకుడిని ఇవాళ బయటకు పంపించిండ్రు అని అంటే, ఇవాళ అట్లాంటి మంచి అంటే ఒక ప్రజా ఆదరణ ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని బయటకు పంపించిన తర్వాత కూడా మేము మరి ఆ వ్యక్తిని మేము కాపాడకపోతే మరి ఎట్లా అనేది ప్రజలు భావించారు. కాబట్టి మంచి వ్యక్తుల్ని కాపాడాలి, నీతిని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి అనేదే హుజూరాబాద్ ప్రజలు ఎంచుకున్నారు, దాన్నే కాపాడారు.